దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం ప్రభుత్వం తరపున స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన మంత్రివర్యులకు కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించి ఆశీర్వాదాలను తీసుకున్నారు. బ్రహ్మరాంబికాదేవి మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం నంది వాహనంపై బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివార్లను ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఎంతో వైభవోపేతంగా ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవంతం చేశారు. ఎక్కడ
కొండ కొంచెం వెనక రా కొంచెం ఓకే వెనకండి ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయం దసరా పండుగ నవరాత్రులు కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి. రంగరంగ వైభవంగా ఈ నవరాత్రులు మనం జరుపుకోవడం జరిగింది. ఈరోజు నేను మా మధ్యవరి గుమ్మనూరు జయరాం గారు కుటుంబ సమేతంగా అమ్మవారికి ఫస్ట్ పురస్కారం సమర్పించడం జరిగింది. ప్రభుత్వం కూడా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా గుమ్మనూరు జయరాం దంపతులకు రావడం అనేది మా భగవంతుడు ఇచ్చిన బలం. అదేకాకుండా మా ప్రియత ముఖ్యమంత్రి వారి కుటుంబానికి కూడా ఈ అమ్మవారికి స్వామివారిగా బాగా పూజ చేయడం జరిగింది. బాగా ఉండాలి మా కుటుంబ దంపతులు మా ముఖ్యమంత్రి దంపతులు యొక్క సుఖంగా ఉండాలి. ఆ భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు అష్టైశ్వర్యం కల్పించాలని భగవంతుడు మనసారా కోరుకుంటా ఉన్నా. అదేకాకుండా ఈ సంవత్సరం అంతా చూస్తా ఉన్నాం ఎన్ని కష్టాలు పడ్డామో ఎన్ని ఇబ్బందులు పడ్డామో రాష్ట్రంలో ఎన్నో విపత్తులు రావడం అంటే మనం మన చూసాం కల్లార చూసాం. ఈ విపత్తులు ఆ భగవంతుని మల్లేశ్వర స్వామి ఆ భగవంతుడి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దయ వల్ల రాష్ట్రం ఎక్కడే కానీ ఇబ్బందులకు లోను కాకుండా మనం అన్ని రకాలుగా అన్ని దేశాలతో పోల్చితే అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఎంతో ఆరోగ్యంగా మనం తెలిసిన విషయం. ఎందుకంటే మా ప్రియత ముఖ్యమంత్రి గారు ఈరోజు కరోనా విషయంలో కావచ్చు ఎన్నో చర్యలు చెప్పండి. ఈరోజు అందరికీ భగవంతుడు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తాం. ఎందుకంటే నేను ఎన్నో రకాల రాష్ట్రాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కరోనా విషయంలో మాత్రం నేను కొంత ఫ్యామిలీలాగా ట్రీట్ చేసి అందరికీ కూడా వైద్యం అందించడం జరిగింది కూడా తెలియజేస్తా ఉన్నాను. అందులో మా దేవాలయంలో కూడా మా స్వామివారు ఎన్నో ఈరోజు పనులు చూస్తూ ఉన్నా అన్ని దేవాలయాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కరోనా వల్ల భక్తులు కూడా చాలా దేవాలయాలకు రావడం తగ్గిపోయింది. అయినా మన స్వామి అమ్మవార్లకు ఈరోజు దర్శనం కోసం చాలామంది కూడా ఎందుకంటే మళ్ళనే మమ్మల్ని రక్షించుకుంటానని ఉద్దేశంతో చాలామంది స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని తెలియజేస్తామని ఇది ఒక శుభపరిణామం. ఎందుకంటే ఇంత కరోనా మహమ్మారి ఉన్నటువంటి సమయంలో కూడా ఇంతమంది భక్తులు వస్తూ ఉన్నారంటే ఆ స్వామిపై నమ్మకమైనటువంటి తెలియజేస్తా ఉన్నారు.